చర్చదారు అవుతుంది. అంటే మొత్తం పొలిటికల్ గా ఒకసారిగా హీట్ మొత్తం పెరిగింది. అసెంబ్లీ రద్దు అని అంటున్నారు ఫిబ్రవరి లేదా మార్చి లో. అంటే ఈ టైంలో యాత్ర కరెక్టేనా? అంటే ఇక్కడ ఉండకుండా అన్ని వర్గాల్లో ఉండడం. ముందస్తు ఎందుకు వస్తుందో ఆలోచన చేయండి. అసలు ఆలోచన చేయకుండానే నాకు రెండు మూడు ఆలోచనలు వస్తున్నాయి. ముందస్తు ఎందుకు రాదు అంటే కేసీఆర్ గారి మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి. ఆ విషయం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి. కనుక కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు పోడు అన్నది ఒక ఆలోచన అయితే, రెండో ఆలోచన కేసీఆర్ గారు ముందస్తుకు వెళ్ళాలి అనుకుంటే ఎన్నికలు రాకపోయే ఛాన్సు ఉండడంతో పాటి ప్రెసిడెంట్ రూల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంతో కేసీఆర్ గారికి పడ్డం లేదని, గవర్నర్ గారితో పడ్డం లేదని అర్థమవుతుంది కాబట్టి. మూడోది ఏమిటంటే, కామన్ సెన్స్ టెల్స్ మీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పుడు ఒక నేషనల్ పార్టీని పెట్టాడు. మరి ఆ నేషనల్ పార్టీని ప్రమోట్ చేయాలి అంటే కేసీఆర్ గారికి ఈ ముఖ్యమంత్రి ప్లాట్ఫామ్ చాలా అవసరం. కేసీఆర్ గారు ఈ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే వాట్ ఈస్ కేసీఆర్? కేసీఆర్ ఈజ్ నథింగ్. వై విల్ ఎనీబడి టేక్ హిమ్ సీరియస్లీ? కనుక ఈ ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ గారికి ఇప్పుడు అవసరం. ముందస్తు రాదు అన్నది నా అంశం.